रोज प्लेन रे बेटा प्लेन रे बेटी अद्दे मनुष्यों तो प्लेन रे बेटा का धैर्य उंटे प्रजल लेकरा तेलुचुकुंदाम इदि प्रजा स्पंदन अवना कादा ఏమి సాధించారని ప్లేన్ రే పెడుతున్నారు మీరు ఏ మైక్ ఇంకా సరిగా లేదు మూడు సంవత్సరాల్లో ఏం తమ్ముళ్ళు ఏ ఒక్కరైనా ఆనందంగా ఉన్నారా మీరు ఎక్కడ చూసినా బాధుడే బాధుడు కదా ఎక్కడ చూసినా అరాచకాలు అవునా కాదా అవినీతి పాలన అవునా కాదా ఈ ప్రభుత్వం నవరత్నాలు కాదు నవ ఘోరాలు అవునా కాదా ఒక ఘోరం బాధుడే బాధుడు గట్టిగా చెప్పండి బాధుడే బాధుడని బాధుడే గట్టిగా చెప్పాలా బాధుడే 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 రెండు చేలితి మీ నిరసన తెలియజేయండి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి వచ్చి చూడు నీకు అర్థమవుతుంది ప్రజానుగ్రహం ప్రజల ఆగ్రహం నీ మీద ప్రజలందరూ ఆగ్రహంగా ఉన్నారు అందుకే పులివెందలకు పోతే తెరలు పెట్టుకొని తిరిగాడు తమ్ముళ్ళు తెరలు కట్టుకున్నాడు ఎక్కడికక్కడ పరదాలు ఎక్కడికా నేను ఫ్రీగా వచ్చాను వచ్చానా లేదా జగన్మోహన్ రెడ్డి వస్తే ఐరన్ రాడ్స్ అన్ని పెట్టి మనుషులు రానియకుండా చేసి రోడ్లు తిరిగే పరిస్థితి పోలీసులు పెట్టుకొని నేను చెప్తున్నా పోలీసులు పెట్టుకొని తిరగడం కాదు ఒకప్పుడు వచ్చావు కదా పాదయాత్ర ఇంటింటికి పోయి తల నిమిరి ముద్దు పెట్టావు అవునా కాదా ఏమైనా ఈ ముద్దులు పిడి గుద్దులైనాయి మైక్ చూసుకో సరిగా లేదు ఇప్పుడు ఎక్కడ చూసినా పిడి గుద్దులే గుద్దులు అవునా కాదా తమ్ముళ్ళు నిన్ననే వంట గ్యాస్ రేటు మళ్ళా పెరిగిందా నేను ఆ రోజు మా ఆడబిడ్డలు కట్టె పౌరులతో వంట చేస్తా ఉంటే ఆడబిడ్డలను ఆదుకోవాలని దీపం పెట్టి ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్ ఇచ్చాను తమ్ముళ్ళు ఈ ఇప్పుడైతే ఆ వంట మీద వంట గ్యాస్ మీద బాధుడే బాధుడు నేను అడుగుతున్నా పక్కనే తమిళనాడు ఉంది ఏం తమ్ముళ్ళు తమిళనాడులో మనకంటే పెట్రోల్ డీజిల్ తక్కువనా కాదా అవునా కాదా మద్యం ధర తక్కువనా కాదా మీరంతా ఏం చేస్తున్నారు తమిళనాడుకు పోయి మీ మోటార్ బైకులు పోయి మోటార్ బైక్లు ఫుల్ గా ట్యాంకు ఫుల్ చేసుకుని మీ ట్యాంకు కూడా ఫుల్ చేసుకొని మధ్యతో తిరిగి వస్తున్నారు అవునా కాదా మన కష్టం పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది అవునా తమ్ముళ్ళు అయినా మీ కోపం లేదు ఉందా మీ కోపం ఉందా కోపం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఇంత దర్జాగా తిరుగుతారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని దేశంలో నేను సవాలు విసురుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దేశంలోనే ఎక్కువ రేట్లుండే పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు ఏ రాష్ట్రం ఏ రాష్ట్రం అవునా కాదా అంటే ఏంటి అరాచకం అడిగేవాళ్ళు లేడనే కదా నేను అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు మద్యం తాగుతున్నారు తాగుతున్నారా ధరలు 60 రూపాయల నుంచి ఎంత పెరిగాయి 180 పెరిగాయి లేదా ఎందుకు పెరిగాయి తమ్ముళ్ళు మీరు ధర పెరిగితే మద్యం తాగేయడం మానేస్తారంట కాదు
నీకు ధరలు పెంచే జగన్మోహన్ రెడ్డికి ఆదాయం పెరుగుతుంది వ్యక్తిగతంగా. నేను అడుగుతున్నా, మొన్నే నేను చెప్పాను, నీ మద్యం నాసిరకం, నీ మద్యంలో విష పదార్థాలున్నాయి, దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి హానికరం. నేను సవాలు విసిరి లాబొరేటరీలో టెస్ట్ చేసిన రిపోర్టు బయట పెట్టా. నేను అడుగుతున్నా ఈ నగర మీటింగ్ లో ఈరోజు నేను సవాలు విసురుతున్నా జగన్మోహన్ రెడ్డిని, ధైర్యం ఉంటే మేము చెప్పిన దానికి నీ ప్లీనర్ లో సమాధానం చెప్పమని ఛాలెంజ్ విసురుతున్నా. మరొకసారి మీ అందరి మనందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి కోసం జెండా మోసేటువంటి జెండా మోసే ప్రతి కార్యకర్తకి చెప్తున్నాను, మనం ఎవరికీ దడవాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సుఖశాంతులతో ఆత్మస్థైర్యంతో జీవిస్తున్నటువంటి లక్షలాది కుటుంబాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. మీరు ఎవరి మాటలు ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి పేపరు, TV5 ఈ చెత్త మీరు చూడాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని కాసుకునేటువంటి బాధ్యతలో ఇప్పటికే లక్షలాది పేద మధ్యతరగతి కుటుంబాలు, బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీకి సంబంధించినటువంటి కుటుంబాలు సిద్ధంగా ఉన్నాయి. నువ్వల్లా చేయాల్సిందల్లా ఒకటే, ఇక్కడ కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మనుషులందరూ చేయాల్సింది ఒకటే. వెనకటికి ఒక సామెత చెప్తారు, చేనులో వడ్లున్నాయి, కళ్ళంలో వడ్లున్నాయి, పోగేసుకుని సంచులో కట్టి బస్తాలో వేసి ఇంటికి తెచ్చే బాధ్యతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే కార్యకర్తలందరిది అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అలాగే ఇవాళ మనలో చాలా మంది కార్యకర్తలు మూడేళ్లైంది మమ్మల్ని ఎవడూ పట్టించుకోలేదు, అధికారం ఆళ్లే అనుభవిస్తున్నారు ఎమ్మెల్యేలే, ఇవన్నీ మనం అక్కడక్కడ మాట్లాడుకుంటున్నాం కదా. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, ఒకే ఒక మాట, ఈడెవడో పేరు నాని ఎవడీడు? జగన్మోహన్ రెడ్డి బీఫారం ఒకటి నా మొహాన పడేస్తే, నేను వెళ్ళి బీఫారం ఆర్డీ ఆఫీసులో పడేస్తే జనం యమకుత్తుడు గుద్ది ఫ్యాన్ గుద్ది మీద గుద్దితే ఎమ్మెల్యేగా అసెంబ్లీలో వచ్చి పడ్డాను. ఇప్పుడు నేను ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారు నా మీద దయ తెలిసి అరే మనవడరా నాని గారని చెప్పి అక్కడ నుంచో పెడితే, జగన్ మీద ప్రేమతో మీరు జెండా మోసిన కష్టం, మీరు చెమటోడ్చి ఇల్లు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లో కలగజేసినటువంటి విశ్వాసం నన్ను ఎమ్మెల్యే చేసినాయి, నాకు పొగరబలిచింది, నాకు ఒళ్ళు కళ్ళు నెత్తి మీదకి ఎక్కినాయి, నాకు ఇద్దరు గన్మెన్లు వచ్చారు తిప్పుమంటా తిప్పుకుండా తిరుగుతున్నాను, కార్యకర్తలను పట్టించుకోలేదు. మీ బాధంతా మా మీద, నువ్వెవరి కోసం పనిచేశావు? నా కోసం పనిచేశావా? నాలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, నాలాంటి వాళ్ళ గురించి నీకెందు రా బాబు, జగన్ కోసం పనిచేయండి. నేను ఈ మధ్య ఒక రెండు చోట్ల చెప్పాను, ప్లెనరీలో రెండు చోట్ల మాట్లాడాను. ఏమని మాట్లాడానంటే, ఏప్రిల్ 7వ తారీఖు దాకా నేను మంత్రిగా ఉన్నాను, 11వ తారీఖు నుంచి లేను మంత్రిగా.
కొత్తోళ్ళు వచ్చేశారు కదా, కొత్తోళ్ళు వచ్చారు కదా, అంటే దాని అర్థమేంటి? నేను మంత్రులు అనేవాళ్ళు పర్మనెంట్ కాదు, వస్తుంటారు పోతుంటారు, అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలందరినీ కూడా కూర్చోబెట్టి 150 మంది ఎమ్మెల్యేలను కూడా కూర్చోబెట్టి 149 ఎమ్మెల్యేలు, అంటే గౌతమ్ రెడ్డి గారు తమ్ముడు ఆ రోజు గెలవలేదు, 149 ఎమ్మెల్యేల మందిని కూర్చోబెట్టి 8 నెలలు మీకు టైం ఇస్తున్నాను, 8 నెలలు మళ్ళీ కార్యకర్తలు కాళ్లు పట్టుకుంటారో చేతులు పట్టుకుంటారో ఏం చేస్తారో మీకు తెలియదు, మీ ఇష్టం. కార్యకర్తలను ఎంపటేసుకోండి, ఇల్లిల్లు తిరగండి. జగన్మోహన్ రెడ్డి గారు పంపించినటువంటి పథకాలు మీకు అందినయా లేదా? మధ్యలో ఎవడన్నా మాలాంటి బ్రోకర్లు ఆపారా ఏమన్నా? జగన్ గారు మీకు ఉత్తరం రాశాడు, ఈ పథకం రాశాడు, వచ్చిందా? ఈ డబ్బులు వచ్చినాయా? ఈ డబ్బులు వచ్చినాయా? ఈ పథకం వచ్చిందా? రాలేదు. బాధ్యత పడండి, తప్పు మందనండి. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు, సర్పంచ్ వరకు, ఎస్ తప్పు మాదే, పొరపాటు జరిగింది, తప్పకుండా మీకు జరిగిన తప్పుని అన్యాయాన్ని సరిదిద్దేటువంటి ప్రభుత్వం ఇది. తొందరలోనే జగన్ గారికి చెప్పి సరిదిద్దుతానని చెప్పిన బాధ్యత పడండి, వాళ్ళ దగ్గర క్షమాపణ కోరండి. ఆ ప్రజల దగ్గర ఆడు పచ్చి తెలుగుదేశం అవడమని, ఆడు పచ్చి గ్లాస్ కూర్చామని, ఆడేమన్నామని అర్హత ఉందా లేదా? అర్హత ఉండి మన ప్రభుత్వం నుంచి ఏదో ఒక సాంకేతిక కారణాలతోనో ఏదోటో రాకపోతే తప్పు మాది అని ఒప్పుకోండి, సరిదిద్దుదాం, నాకు అప్పచెప్పండి, నాకు పంపించండి అని చెప్పి చెప్పారు. 8 మాసాల తర్వాత ఇల్లు తిరిగిన తర్వాత మీ ఎమ్మెల్యేల జాతకాలన్నీ కూడా తీస్తాను, ఎవడ జాతకంలో గీతలు జరిగిపోతే ఆయన నల్లా ఎత్తి కొత్తవాడిని పెడతానని చెప్పాడు. దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు? ఏమర్థమైంది? మొన్న 11 ఏప్రిల్ తారీఖుతో నా బట్టి మీకేమర్థమైంది? మంత్రులు శాశ్వతం కాదు. ఇప్పుడేమర్థమైంది జగన్ గారి మాట వల్ల? ఎమ్మెల్యేలు కూడా శాస్త్రం కాదు, జనం గుండెల్లో, కార్యకర్తల గుండెల్లో ఎవడుంటే ఆడిన ఎమ్మెల్యే క్యాండిడేట్. మంత్రులు శాస్త్రం కాదు, ఎమ్మెల్యేలు శాస్త్రం కాదు, ఎవరు శాస్త్రం? జెండా మోసే ఈ కార్యకర్త మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాస్త్రం. పార్టీ నీది, నాలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, ఇన్ని మా గురించి ఎందుకు మీకు పట్టింపులు? సమయం కోసం ఎవడ నేను చెడిపోయాను, కార్యకర్తలను పట్టించుకోలేదు. వెయిట్ చేయండి, టైం ఉంది, జాతకాలు చూసే టైం ఉంది కదా, జాతకాలు చూసే టైం దాకా ఓపిక లేకపోతే ఎట్టాగా? నువ్వెవరు మనిషివి? నువ్వెవరు మనిషివి? జగన్ మనిషి. జగన్కున్న లక్షణం ఏంటి? జగన్కున్న లక్షణం ఏంటి? భూదేవంత సహనం. భూదేవంత సహనం లేకపోతే, తనకున్నటువంటి ఆత్మస్థైర్యం లేకపోతే, ఒక దుర్మార్గురాలు భారతదేశంలో ప్రతి రాజకీయ నాయకుడిని గడగడలాడిస్తే, ఆ రాజకీయ నాయకుడిని ఆ రాళ్ళనే గడగడలాడిస్తూ ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబుతో కలిసి 16 మాసాలు జైల్లో మగ్గదీసిన అడుగు వెనక దగ్గల జగన్ అంటే తగ్గేదేలే.